ఏ షోకి స్వాగతం తాజా పరిణామంలో నైజీరియా పిల్లల అపహరణకు సంబంధించిన ఒక భయంకరమైన సంఘటనను చూసింది నైజీరియాలోని కడునా రాష్ట్రంలోని పాఠశాల నుంచి వందలాది మంది చిన్నారులను ఈ దాడితో సంబంధమున్న బోకో హరామ్ అనే ఉగ్రవాద సంస్థ అపహరించింది ఉదయం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విద్యార్థులు అసెంబ్లీకి తరలివస్తున్న పాఠశాలపై సాయుధ సాయుధులు మోటారు సైకిళ్లపై దాడి చేయడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది సాక్షులు భయంకరమైన దృశ్యాన్ని వివరిస్తూ ముష్కరులు పాఠశాలపై దాడి చేసి పిల్లలను ఎలా పట్టుకున్నారో వివరిస్తున్నారు స్థానిక అధికారులు దర్యాప్తు మరియు ఈ విషాదం యొక్క పరిధిని నిర్ధారించడం కొనసాగిస్తున్నందున అపహరణకు గురైన పిల్లల ఖచ్చితమైన సంఖ్య అనిశ్చితంగా ఉంది ముఖ్యంగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మారణకాండలు సామూహిక అపహరణలకు పాల్పడుతున్న జిహాదీ గ్రూపు బోకోహరాంకు చరిత్ర ఉంది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో యాభై తొమ్మిది మంది పాఠశాల విద్యార్థులను దారుణంగా చంపడానికి వారు బాధ్యత వహించారు అదనంగా ఏప్రిల్ రెండువేల పద్నాలుగులో వారు బోర్నో స్టేట్లోని చిబోక్ నుండి రెండు వందల డెబ్బై ఆరు మంది పాఠశాల బాలికలను కిడ్నాప్ చేశారు ఈ ఇటీవలి అపహరణ బోకోహరాం నుండి కొనసాగుతున్న ముప్పును మరియు నైజీరియాలో భద్రతా సవాళ్లను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది ప్రభుత్వం దాడులను ఖండించింది మరియు అపహరణకు గురైన పిల్లలను రక్షించడానికి మరియు నేరస్తులను చట్టానికి తీసుకురావడానికి సత్వర చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసింది